జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక చైనాకు సంబంధించిన వార్తల్లోకి వెళదాం. గత వారం మనము డెలాయిట్ కార్యాలయాన్ని మూసివేసిన ఉదంతాన్ని గురించి మనం డిస్కస్ చేశాము. డెలాయిట్ ని అసలు పైన ఎందుకు చైనా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది, తీవ్రమైన నిర్ణయం, దీని గురించి మీరు చెప్పారు కూడా. అమెరికన్ కంపెనీల విషయంలో చైనా తీసుకుంటున్న నిర్ణయంగా దీన్ని భావించాలి, ఇది ఒక చిన్న సంస్థగా మీరు చూడకూడదు అని మీరు అన్నారు. సో అట్లాంటిదే ఇంకొకటి కూడా జరిగింది. మిన్స్ కన్సల్టేషన్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక కార్యాలయంలోని 5 స్టాఫ్ పైన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది చైనా. సో ఈ అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ యుఎస్ ని చికాకు పరిచే విధంగా అండ్ అమెరికన్ కంపెనీలని ఇబ్బంది పెట్టే విధంగా చైనా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దిశగానే ఇట్లాంటి చర్యలు కనబడుతున్నాయని మనం అనుకోవచ్చా? తప్పకుండా. అమెరికాలో చాలా చైనీస్ కంపెనీలకు వ్యతిరేకంగా చాలా చర్యలు జరుగుతున్నాయి. రైట్ నౌ టిక్ టాక్ కు సంబంధించినటువంటి పెద్ద చర్చ జరుగుతోంది. వాళ్ళ కాంగ్రెషనల్ కమిటీ ముందర టిక్ టాక్ సీఈఓ, అంటే అమెరికాలో ఉన్నటువంటి టిక్ టాక్ సీఈఓ కూర్చొని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. మీరు డేటా అంతా సీసీపీకి చైనాకి ఎందుకు పాస్ ఆన్ చేస్తున్నారు, ఇక్కడ పెట్టండి, మీరు చైనీస్ కంపెనీ నుంచి విడిపోండి, అమెరికన్ కంపెనీగా ఉండండి, వాళ్ళకి వీళ్ళు మీకు ఏం సంబంధం లేకుండా ఉంటేనే మిమ్మల్ని ఉంచుతాము, లేకపోతే మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అమెరికన్ ప్రభుత్వం బెదిరించడము. అలాగే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి చైనీస్ కంపెనీలన్నిటికి కూడాను అమెరికన్ లా ప్రకారము, అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్స్, దానికి కావాల్సిన ఆడిట్లు, స్క్రూటినీలు, డ్యూ డెలిజెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయని చెప్పడము. దాన్ని చైనా దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా జిన్జియాంగ్లో కానీ టిబెట్లో కానీ తయారు చేసిన వస్తువులు కానీ వాళ్లతోటి ఫోర్స్ లేబర్తో చేసిన వస్తువుల మీద అన్ని ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా ఆడిట్స్ జరుగుతాయి కాబట్టి దాన్ని చైనా ఒప్పుకోవట్లేదు. చాలా చైనీస్ కంపెనీస్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ని బయటికి కూడా వచ్చేసాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటే ఈ రూల్స్ అన్ని పాటించాలి కాబట్టి బయటకు వచ్చేసాయి చాలా కంపెనీలు. ఈ కంపెనీ ఏదైతే మనకు మిన్స్ కన్సల్టింగ్ గ్రూప్ అనేది అయితే ఉందో, మనకు ఆ కన్సల్టేషన్ గ్రూప్ అన్నది బెయిజింగ్లో ఇటువంటివే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అమెరికా నుంచి ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ ఇన్వెస్టర్లకు సంబంధించి వీళ్ళు డ్యూ డెలిజెన్స్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి సంస్థ. డ్యూ డెలిజెన్స్ అంటే ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు ఏమైనా కరప్షన్ చేస్తున్నారా, లేదా వీళ్ళు అక్కడ ఏమైనా ఇంకేదైనా వీళ్ళు చెప్పినటువంటి ప్రోటోకాల్స్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా, ఆ కంపెనీ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ వచ్చినటువంటి వ్యక్తుల యొక్క డీటెయిల్స్ వెరిఫికేషన్ కరెక్ట్గానే ఉందా, వీళ్ళు చేస్తున్నటువంటి లోన్స్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, నిజంగా రూల్స్ ప్రకారమే చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడాను చెక్ చేసి వాళ్ళ ఇన్వెస్టర్స్కి రిపోర్ట్ చేసేటువంటి ఒక సంస్థ ఇది మింట్స్. దాన్ని ఈరోజు 5 అరెస్ట్ చేసి, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు, ముందస్తుగా వార్నింగ్ ఇవ్వలేదు, మీరు పలానా తప్పు చేశారు దీన్ని కరెక్ట్ చేసుకోండి అని వాళ్ళు ముందుగా నోటీస్ ఏమి ఇవ్వలేదు, ఉన్న పళ్ళాను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడంతో ఆ కంపెనీ బీజింగ్ ఆఫీసును మూసేసుకున్నారు. దీంతో మనకేం తెలుస్తోందంటే అమెరికా నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు మర్చిపోండి, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు ఇన్వెస్ట్ చేయడం మాత్రమే మీ బాధ్యత, ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాంతో మేము ఏం చేస్తామో ప్రశ్నించే అధికారం మీకు లేదు అని అమెరికాకు చెప్తున్నారు. అది ఒకటి. రెండవది, మా కంపెనీల పట్ల మీరు మీ దేశంలో ఏమైనా చర్యలు చేస్తుంటే అది కూడా మేము సహించము, ఒప్పుకోము అని బెదిరింపు చర్యలు మనం చూస్తున్నాం. ఎస్పెషలీ షీ జిన్పింగ్ 3వ దఫా గెలిచి వచ్చిన తర్వాత, ఆయన అధికారం చేపట్టిన తర్వాత మనం ఇటువంటి భావజాలం సీరియస్గా చూస్తున్నాం. అంటే అమెరికాకు వ్యతిరేకంగా అమెరికన్ అసెట్స్ ఆ దేశంలో ఏమవుతున్నాయో వీటన్నిటి మీద కూడా నేను సీరియస్గా ఏదో యాక్షన్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. మనం డెలాయిట్ అయినా మింట్స్ అయినా చిన్న చిన్న 5 తీసేస్తే మనం గ్లోబల్ రౌండ్ అప్ ఎందుకు చర్చించుకుంటున్నాం అని అనుకోవచ్చు మన ప్రజలు. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఒక ప్యాటర్న్, అమెరికన్ కంపెనీస్ అన్నిటి మీద ఇటువంటి చర్యలు చేసి క్రమేపీ ఒక వాళ్ళ భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని మాత్రమే గౌరవించి వాళ్ళు చెప్పినంత వినేటువంటి ఒక సిస్టమ్ని తయారు చేసే ప్రక్రియలో అమెరికా ఇంట్రెస్ట్ని, అమెరికన్ ఏజెన్సీస్ని దేశం నుంచి బహిష్కరించే పరిస్థితి ఈరోజు చూస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.